हेलो गाइस, वेलकम टू शेयर यू आइडियाज़। फ्रेंड्स, तेलंगाना विद्यार्थुलैते भारी अयिते करोना पाजिटिव अयिते वस्तुन्नायि। स्कूल्स गानी अलाने कॉलेज विद्यार्थुलु चाला वरकु अयिते करोना पाजिटिव अयिते वस्तुन्नायि। रोजु रोजुकि 100 पैगा करोना पाजिटिव अयिते वस्तुंदि। प्रभुत्वं अयिते दीनि मीद अप्रमत्तमैंदि। इंतमंदि विद्यार्थुलु करोना पाजिटिव वस्तुन्न नेपथ्यंलो प्रभुत्वं अयिते स्कूल्स कॉलेजेस मूसेस्तुंदि। अलाने मरोसारि अयिते ई रोजु अयिते 86 केसुलु अयिते वच्चायि। एक्कड एंटि अयिते क्लారిటీగా చెప్తాను, వీడియో ఎడిట్ వరకు చూడండి। ఫ్రెండ్స్, ఈ నేపథ్యం స్కూల్స్ మూసివేయడం మంచిదా కాదా అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి। ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది। ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం। ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థులపై కరోనా ప్రతాపం। టీఎస్లో నిన్న ఒకరోజు 86 మంది విద్యార్థులకు కరోనా సోకింది। నిర్మల్ జిల్లా బైసెస జ్యోతి పూలేలో గురుకుల పాఠశాల 25 మందికి, హైదరాబాద్ రాజేంద్ర ఎస్టిక్ హాస్టల్లో 22 మందికి, కామారెడ్డి జ్యోతి బాబులేలో విద్యాలయంలో 13 మందికి, బాసా త్రిబ్రైటీలో 3 ఆసిఫాబాద్ జిల్లా కాజరానగర్ ఎస్టీ బాలికల హాస్టల్లో 10 మందికి, వివిధ విద్యాసంస్థలో మరో 13 మందికి విద్యార్థులు కరోనా వచ్చింది। టీచర్లు భారీ సంఖ్యలో కరోనా బారిన పడ్డారు। చూచి ఫేస్ మనకైతే నిన్న ఒకరోజు 86 మంది విద్యార్థులకు అయితే కరోనా కేసు అయితే వచ్చాయి। కాబట్టి ఈ విధంగా రోజుకు 100కు పైన కరోనా కేసు అయితే వస్తున్నాయి విద్యార్థులకు। తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది। ఇప్పటికీ 6, 7, 8 తరగతి విద్యార్థులకు అయితే స్కూల్స్ అయితే బంద్ చేయాలని చూస్తుంది। అలానే వాళ్ళకి ఎగ్జామ్స్ లేకుండా పైదరు ప్రమోట్ చేయాలని చూస్తుంది। కాబట్టి అలానే ఎక్కడైతే కరోనా కేసులు అయితే వస్తున్నాయో వాటిని కూడా స్కూల్స్ కాలేజ్ అయితే మూసేస్తుంది। దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి। ఈ పరిస్థితి స్కూల్స్ కాలేజ్ మూసివేయడం మంచిదా కాదా అనేది ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి। ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తీసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ।